తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయంలో పురాతన నంది విగ్రహం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేయగా మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియాకు వెల్లడించారు. బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయంలో పురాతన నంది విగ్రహం ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ చోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీనిపై ఆలయ నిర్వాహకులు ఆర్కియాలజీ శాఖకు చెందిన తొడగల బుజ్జిబాబు రిపోర్ట్పై బిక్కవోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు స్వయంగా నేర స్థలాన్ని పరిశీలించి సేకరించిన ఆధారాలపై సమీక్ష అనంతరం వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో రామచంద్రపురం డిఎస్పీ డి బాలచంద్రారెడ్డి, కాకినాడ సిసిఎస్ డిఎస్పీ ఎస్ రాంబాబు, అనపర్తి సిఐ భాస్కర్రావు పోలీస్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ కె కుమార్ పర్యవేక్షణలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఈ ప్రత్యేక పోలీస్ బృందాలు గాలించి సాంకేతిక పరిజ్ఞానం ఇతర సేకరించిన ఆధారాలతో ఈ కేసును ఛేదించారు. ఈ కేసులో అరెస్ట్ కాబడిన ప్రధాన ముద్దాయి చుక్కపట్ల ప్రసాద్కు చెందిన కారులో సహచర ముద్దాయిలు అయిన గువ్వల భాస్కర్ రెడ్డి, కుందాల వెంకటేష్లు ముగ్గురు బిక్కవోలు ఆలయానికి వచ్చి లోపల విగ్రహం చోరీ నిమిత్తం రెక్కి నిర్వహించుకొని వెళ్లారు. వారు వేసుకున్న ముందస్తు చోరీకి సంబంధించి ప్రణాళికను అమలు చేసే పనిలో భాగంగా 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత వారి కారును గుడి వెనుక భాగంలో నిలిపి ఆలయ ప్రహరీ గోడను దూకి లోనికి ప్రవేశించి అతి పురాతన రాతి నంది విగ్రహాన్ని దొంగలించుకొని వారు వచ్చిన కారులో పెట్టుకొని జి మామినాడ మార్గంలో వెళుతూ వారితో పాటు తెచ్చుకున్న సుత్తితో నంది విగ్రహాన్ని పగలగొట్టి చూడగా అందులో విలువైనవి ఏమీ లేకపోవడంతో పగిలిన విగ్రహం రాతి ముక్కలను రోడ్డు పక్కనే ఉన్న పొదలలో పడివేసి వెళ్లిపోయారు. అటు నుంచి గుంటూరు వెళ్లిపోయారు. ఈ కేసులో చుక్కపట్ల ప్రసాద్, కుంచాల వెంకటేష్లు అరెస్ట్ కాగా గువ్వల భాస్కర్ రెడ్డి, రవి పంతులు పరారీలో ఉన్నారు. పగలగొట్టబడిన నంది విగ్రహం యొక్క రాతి ముక్కలను జి మామిడాడ నరసారావుపేట రోడ్డు పక్కన పొదలలో వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ చోరీలో పాల్గొన్న ఒంగోలుకు చెందిన గువ్వల భాస్కర్ రెడ్డి, ఇటువంటి ప్రాచీన దేవాలయాలకు చెందిన రాతి విగ్రహాలలో వజ్రాలు ఉంటాయని నమ్మబలికి ప్రోత్సహించిన నెల్లూరుకి చెందిన రవిపంతులు అరెస్ట్ కావాల్సి ఉందన్నారు. ఇరువురి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయని ఎస్పీ వివరించారు. సో వాళ్ళకి తీసుకెళ్ళడం కూడా చాలా ఈజీ అయిపోయింది. ఈవెంత ఆ టెంపుల్లో ఒక వాచ్మెన్ ఉన్నప్పటికీ అతను నిద్రపోతుండడంతో వాళ్ళకి పని సులభమైంది. సో తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ మన దారిలో ఇది విగ్రహాన్ని బ్రేక్ చేశారు. చేసి వెతికితే దాంట్లో ఏం దొరకలేదు వాళ్ళకు. సో ఇవన్నీ కూడా అపోహలు అనే దాని మీద వాళ్ళు ఏం చేశారు, ఇంకా మళ్ళీ అక్కడే ఆ విగ్రహ ముక్కలని అక్కడ పడేసి పార్టిసిపేట్ జరిగింది. మళ్ళీ మనకున్న సమాచారం మేరకు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇద్దరు, ఈ ప్రసాద్ అండ్ వెంకటేష్ ఇద్దరిని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం. దీంతో పాటు వీళ్ళకి సహకరించిన వ్యక్తులు ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలో దొరుకుతుంది. ఆ వ్యక్తి ఒకరు. వీళ్ళకి నాకు నమ్మకం కలిగించిన పంతులు, రవి పంతులు అనే ఎవరైతే ఉన్నారు నెల్లూరు, వాళ్ళిద్దరి కేసులో మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. సో దీని ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క టెంపుల్స్లో జరిగే ఇలాంటి నేరాలన్నీ కూడా మెయిన్ ప్రధానంగా ఈ గుప్తనిధుల కోసం వెతుకుతున్న క్యాంగులు కొన్ని చాలా చోట్ల చేస్తున్నారు అఫెన్సెస్. సో వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలాంటి గుప్తనిధుల కోసం ఇలాంటి టెంపుల్స్ను టార్గెట్ చేస్తే అవసరమైతే వాళ్ళపైన మనం ఇలాంటి ఫ్రీక్వెంట్గా చేసే నేరస్తులపైన పీడీ యాక్ట్ కూడా పెడతాం. అవసరమైనంత వరకు వీళ్ళపైన షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అలాగే టెంపుల్స్లో కూడా అన్ని చోట్ల మనం సెక్యూరిటీ పరంగా అన్ని చోట్ల మనం సిసి కెమెరాలు అయితేనే, తర్వాత అక్కడ టెంపుల్లో వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ను కూడా చాలా చోట్ల ఏర్పాటు చేసినారు. ఈ టెంపుల్లో కూడా వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ ఉన్నప్పటికీ ఆయన నిద్రపోతుండడం వల్ల ఈ అఫెన్స్ వాళ్ళు చేసేందుకు అవకాశం కలిగింది. సో ఈ ఏదైతే టెంపుల్స్లో వీళ్ళు రెక్కీ చేస్తున్నారో ఆ టెంపుల్స్లో ఉన్న ఆ లోకల్ పోలీస్ అఫీషియల్స్ను, ఆ టెంపుల్ అథారిటీస్ అందరినీ కూడా మనం అలర్ట్ చేస్తాం. సో అక్కడ కూడా సెక్యూరిటీ వ్యవస్థ, వాచ్ అండ్ వాచ్ స్టాఫ్ కావచ్చు, సీసీ కెమెరా నెట్వర్క్ అయితే ఏదైతే లేకపోతే అక్కడ మనం వెంటనే దాన్ని ఏర్పాటు చేయమని లోకల్ పోలీస్ అధికారులు అలాగే ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ మనం చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో వెంటనే మనం నేరం జరిగిన వెంటనే లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అయిన బాలచంద్ర రెడ్డి టీం కానీ సీసీ టీం వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి చాలా త్వరితగతిన ప్రజల్లో చాలామందికి అపోహలు, ఇవన్నీ ఉండి ఎవరు చేశారో వాళ్ళు చేశారు వీళ్ళు చేసిన అపోహలు కన్నిటికీ తాతో మనం తావీయకుండా వెంటనే డిటెక్ట్ చేయడం జరిగింది.
సో దాని సందర్భంగా ఈ టీం ఎవరైతే రామచంద్రపురం డిఎస్పీ టీం అలాగే సిసిఎస్ టీం దీంట్లో పార్టిసిపేట్ చేసిన బిక్కోలు ఎస్ఐ అండ్ అలాగనే అదర్ ఎస్ఐస్ ఎవరైతే అనపర్తి ఇన్స్పెక్టర్ గారు తర్వాత అన్నవరం ఎస్ఐ చాలామంది ఎలా వీళ్ళ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ చాలా కష్టపడి వెంటనే డిటెక్ట్ చేయగలిగారు. ఈ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఎవరైతే దీంట్లో రియల్గా పార్టిసిపేట్ చేశారో ఈ ముఠాయిలను వాళ్ళందరినీ మనం యుద్ధ దాంట్లో ప్రధానమంత్రి అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళని కూడా త్వరగా అరెస్ట్ చేస్తామో తెలియజేస్తాం.